महिला మంత్రులు వెనకేసుకో రావడం సిగ్గుచేటని టీడీ నేత వంగలపూడి అనిత విమర్శించారు। అమరావతిలో ఆమె ఈ రోజు మాట్లాడుతూ గోరంట్ల మాధవ విషయంలో ఎస్పీ ఫకీరప్ప క్లీన్ చిట్ ఇవ్వలేదన్నారు। ఒరిజినల్ వీడియో లేదని మాత్రమే అన్నారని తెలిపారు। ఒరిజినల్ వీడియో దొరికితే విచారణ జరిపి చర్య తీసుకుంటున్నామన్నారు ఎస్పీ అన్నారని అనిత పేర్కొన్నారు। అమెరికా ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా ఎంపీ మాధవపై చర్యలు తీసుకునే ధైర్యం ఉందా అని సవాల్ విసిరారు। ఈ రిపోర్ట్పై కూడా ఏమైనా తప్పుడు ఆరోపణలు చేస్తారా అని ప్రశ్నించారు। సిగ్గు లేకుండా మాధవ్ హోర్డింగ్లు పెట్టించుకున్నారని అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు। ఎంపీ అనే పదం కూడా ఉపయోగించడానికి కూడా మాకు ఇష్టపడట్లే। అటువంటి ఈడియట్ చేసిన ఒక గలీజ్ వ్యవహారం మీద ఈ రోజు ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరనే కాకుండా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడుకుంటూనే ఆంధ్రప్రదేశ్ తాలూకు ఔన్నత్యాన్ని ఎంతవరకు దిగజార్చేశారా అని మేం కంగారు పడతా ఉంటే దీన్ని కూడా మసిపూసి మారేడికాయ చేయడానికి అన్నట్టుగా 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అదే విధంగా టెక్నాలజీ పీక్ స్కేల్ ఇటువంటి సందర్భంలో కూడా క్యాస్ట్ బేస్ చేసుకొని క్యాస్ట్ పొలిటిక్స్ చేయడానికి కూడా ముందుకొచ్చి ఈ వ్యవహారాన్ని కూడా కులానికి ఆపాదించాలి అనే ఒక గలీజ్ తాలూకా వాతావరణం ఉందంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఇంతకన్నా సిగ్గుపడాల్సిన సందర్భం ఇంకేముంటుంది చెప్పండి జనరల్గా। అంటే ఇప్పుడున్న సిట్యుయేషన్స్లో ఈ గలీజ్ వ్యవహారం మీద మనం మామూలుగా రోజు ఇంచుమించు ఒక వారం రోజుల నుంచి ప్రపంచంలోని తెలుగు వాళ్ళందరూ దేశంలో ప్రతి ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడి బాధపడుతూ ఇటువంటి ఈడియట్ని ఇటువంటి ఒక పోరంబోకుని ఇంత పాస్ట్లో అతని దాని యొక్క హిస్టరీని కూడా చూసి కూడా టికెట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గురించి కూడా కథల కథలుగా చెప్పుకుంటున్న ఇటువంటి నేపథ్యంలో ఇప్పటికీ కూడా తప్పు చేసిన వాడిని కాలర్ పట్టుకుని రోడ్డు మీద నుంచో పెట్టాల్సిన గవర్నమెంట్, తప్పు చేసిన వాడిని లాఠీలు పెట్టి కొట్టి రోడ్డు మీద తీసుకెళ్లాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్, రెండు కూడా ఈరోజు ఫెయిల్ అయ్యి అతన్ని ఏ రకంగా కప్పిపుచ్చాలి అతన్ని ఏ రకంగా రక్షించాలి అనే కాన్సెప్ట్లో విపరీతంగా కష్టపడుతూ తప్పుల మీద తప్పులు చేస్తున్న కార్యక్రమం చూస్తూ ఉంటే మీకు సిగ్గేయట్లేదేమో కానీ మహిళలకి మేము మాత్రం సిగ్గుపడాల్సిన పరిస్థితి ఈరోజు మీ గవర్నమెంట్లో ఉన్న మీ ప్రభుత్వంలో ఉన్న మీ పార్టీలో ఉన్న మహిళల పరిస్థితి ఎలా ఉందో మాకు తెలియదు కానీ అదర్ పార్టీస్ నుంచి రిప్రజెంటేషన్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మహిళల తాలూకా గౌరవానికి మహిళల తాలూకా మనోభావానికి దెబ్బతిన్నాయని రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేసే దుస్థితి తెచ్చుకున్నారంటే మీరు కూడా సిగ్గుపడాలి। గోరంట్ల మాధవ్ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత వన్ బై వన్ బయటకు వచ్చారు। ఆటోమేటిక్గా సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు బయటకు వచ్చారు। బయటకు వచ్చి రాగానే మాట్లాడిన సందర్భం ఏంటంటే మేము ఫోరెన్సిక్కి పంపించుకుంటాం, ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం మేము కంపల్సరీగా చర్యలు తీసుకుంటున్నాం, అది కూడా కఠిన చర్యలు। తర్వాత ద గ్రేట్ ఉమెన్ కమిషన్, అప్పుడప్పుడు మాత్రమే మెరాకిల్లాగా మెరుపులాగా బయటకు వచ్చే పరిస్థితి, ఆవిడ బయటకు వచ్చి మాట్లాడిద్ది, మేము డీజీకి లెటర్ రాసాం, ఆ డీజీ గారు ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుని మేము చర్యలు తీసుకుంటాం అంటే డైరెక్ట్గా ఒక కమిటీకి ఒక కమిషన్ ముందుకు రండి అని చెప్పి ఒక నోటీస్ ఇవ్వలేని దుస్థితిలో ఉమెన్ కమిషన్ ఉంది। తర్వాత మహిళా మంత్రులు, సిగ్గులేని మహిళా మంత్రులు అక్కడ నుంచోని ఒక ఎంపీ ఒక యదవపని వీడియో కాల్లో తీసుకొని ఆడబిడ్డ వైపు మాట్లాడి దీని మీద చర్యలు తీసుకోబోతున్నా మా జగన్ అన్నయ్య దీన్ని సీరియస్ గా తీసుకున్నాడు, ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన వెంటనే అని చెప్పి ఈ మాటలు కూడా ఎక్కడ మాట్లాడో తెలుసా అండి, తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద। మా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ డర్టీ పిక్చర్